बाबा साहेब अंबेडकर गारी जयंती उत्सव ग्राम ग्रमा जरपी पटाल अन्नी डिवन के जरपमन ची पीपड़ जी डेबाई संवसर अमृतोत्सव जरूर सदर्भ में प्रपंच गोप प्रजास्वामिक व्यवस्था भारत देश वर्धि की कारण बाबा साहेब अंबेडकर गारी गोप राज्यांगमे कारणम अनेक मार्लु इला प्रूव चेयबड्डदी अंबेडकर गारी राज्यांगम साक्षिगा देशमलो अंतराळु उन्नंत वरकु देशमलो असमानतलु उन्नंत वरकु देशंलो कुल विवक्ष उन्नंत वरकु राज्यांग रक्षणलो तप्पकुंडा अमलु चेयालनि चेप्पि नोक्कि वक्कारिंचिन महानीयुडु बाबा साहेब अंबेडकर गारु राज्यांगंलो चाला स्पष्टंगा ट्राइबल्स कोसं गानी शेड्यूल कास्ट कोसं गानी जनाभाकु अनुगुणंगा रिजर्वेशन्लु चेसुकुनेटुवंटि आस्कारं उंदनि चेप्पिनटुवंटि महानीयुडु अंबेडकर गारु कानी वाळ्ळ तेलंगाण राष्ट्रंलो 9% ट्राइबल्स उंटे इप्पटिवरकु कूडा सवरिंचलेदु ఇవల 16.5-17% ఎస్సీ జనాభా ఉంటే ఇప్పటివరకు కూడా సవరించలేదు కేవలం మాటలకు మాత్రమే పరిమితమై ఇవల ట్రైబల్స్ కళ్ళల్లో షెడ్యూల్ క్యాస్ట్ ప్రజల కళ్ళల్లో మట్టి కొడుతున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఇలా ప్రూవైపోయింది దేశంలో సృష్టించబడ్డ సంపద అశేష ప్రజానికం ఆకలి తీర్చాలని అవసరాలు తీర్చాలని చెప్పి ప్రవచించిన మానీయుడు అంబేద్కర్ గారు గుడిసెల్లో ఉన్న వాడికైనా వేల కోట్ల రూపాయల బంగ్లాలు ఉన్న వాళ్ళకైనా ఒకే ఓటు హక్కు కల్పించినటువంటి మానీయుడు అంబేద్కర్ గారు గుడిసెల్లో ఉన్న వాళ్ళైనా కూలీ చేసుకునే వాళ్ళైనా ఎమ్మెల్యేలకు కావచ్చు చట్టసభలలో పార్లమెంట్ సభ్యులు కావచ్చు అని చెప్పి వారు ప్రవచిస్తే దానికి అనుగుణంగా ఒక మామూలు ఛాయవాలా ఈ దేశ ప్రధానమంత్రిని చేసినటువంటి గణత కూడా ఈ రాజ్యాంగానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కింది కాబట్టి ఇంత గొప్ప మానవతా విలువలు కలిగిన ఇంత గొప్ప సోషల్ కాన్సెప్ట్ కలిగిన రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి కుర్చీలో కూర్చున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడమంటున్నది అతి నీతిమాలిన చర్యగా మేము భావిస్తా ఉన్నాం ఇవాళ కూట్ల రాయి తీయనున్నాడు ఎట్ల రాయి తీసినట్టుగా తన రాష్ట్రంలో కనీస సమస్యలు పరిష్కరించలేనటువంటి ముఖ్యమంత్రి గారు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి చెప్పడం అనేటువంటిది ఇది విడ్డూరంగా ఉంది భారత రాజ్యాంగాన్ని మార్చగలిగే శక్తి పార్లమెంట్ కూడా లేదనేటువంటి విషయాన్ని మర్చిపోయిండు ఇవాల అసెంబ్లీకి అయితే అసలే ఉండదు ఏ రాజ్యాంగం ద్వారా అయితే ఇవాల వాళ్ళకు బాధ్యతలు వచ్చినాయో ఆ రాజ్యాంగ బద్ధంగా సంక్రమించిన పదవుల ద్వారా డ్యూటీస్ డిశ్చార్జ్ చేయాల్సినటువంటి వీళ్ళు ఇవాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి ఇవాల అంబేద్కర్ గారిని దళిత జాతి గుండెల నుంచి దూరం చేసినటువంటి నీచమైన కుట్రలో భాగమే కేసీఆర్ గారి మాటలు అని చెప్పి పనిచేస్తా ఉన్నాం ఇవాల వారి జయంతి ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా రాజ్యాంగాన్ని మరొకసారి దాని గొప్పగా ముందు తీసుకుపోయే దాంట్లో మనందరం కూడా ఈ జాతికి జాతి పునరంకితం కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను అర్థమైంది వారికి రాజ్యాంగం మీద గౌరవం లేదు రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు భారతరత్న అంబేద్కర్ గారి మీద వారికి గౌరవం లేదు అన్నిటికీ మిక్కిలి ఏ దళిత జాతి అయితే అంబేద్కర్ గారిని మా దేవుడని కొలుస్తున్నారో ఆ దళిత జాతిని అవమానపరుస్తా ఉన్నాడు 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా కావచ్చు వర్ధంతి సభల సందర్భంగా కావచ్చు జగజీవన్ రావు గారి సభలకు కావచ్చు దండ వేయకుండా దళిత జాతిని అవమానించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు